అంటే వరలరామయ్య గారు సర్క్యులర్స్ పడగా పనిచేశారు. పనిచేసిన కాలంలో ఆయన అవినీతి ఏంటో, ఆయన ఏ విధంగా చేశారో, ఏసీబీ దాడుల్లో పారిపోయిన వ్యక్తి వరలరామయ్య గారు. ఇవాళ వరలరామయ్య గారికి ఎంపీఎస్ తన మోసం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఇంకా గౌరవప్రదంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనకాల నడుస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎవరికేం చేయలే, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఏం చేయలే. ఇవాళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా విభజన చేసేస్తాడు చేయలే. ఆయన మాట్లాడిన అబద్ధాలే. వరలరామయ్య గారు ఏంటంటే ఏదో ఇంకో పార్టీలోకి వెళ్ళాక సీనియర్గా ఉండి ఆయన ఏదో మాట్లాడడం తప్ప ఆయనకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది. అసలు డీజీపీ గారు ఆయన పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడే డీజీపీ అయ్యాడా, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు డీజీపీ అయ్యారా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగానే డీజీపీ అయ్యారు, ఆయనకే పనిచేశారుగా, ఆయన చెప్పినట్టు కూడా విన్నారుగా. మరి వాళ్ళు తెలుగుదేశం వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఆయన డీజీపీ. దీనిలో పక్షపాతం లేదు. గత గవర్నమెంట్లో నువ్వు చేయించుకున్నావు, నీ పనులను చేయించుకున్నావు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఆ గవర్నమెంట్ చేసి పని చెప్తావు. దీనిలో పక్షపాతమే ఉండదు. పోలీసులు ఎప్పుడు కూడా వన్ సైడ్ చేయరండి. ఎందుకంటే రెండు విధాలు ఆలోచన చేసి ఎవరు తప్పుంటే వాళ్ళ మీద వెళ్తారు తప్ప పక్షపాతంగా ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగాలు చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ ఫర్, వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ అవడానికి ఎంతో కష్టపడి నిద్రాహారాలు లేక ఐపీఎస్ అయ్యారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అవ్వమనండి, అచ్చెన్నాయుడు ఐపీఎస్ అవ్వమనండి, వాళ్ళు ఐపీఎస్ కదా ఐఏఎస్లు కాదు కదా. ఆఖరికి రేపు వచ్చిన ఎమ్మెల్యే కూడా ఏ స్థాయిలు లేవు ఇవాళ. ఆ విధంగా లక్ష్మణ్ గారిని తప్పుడు కేసు అరెస్ట్ చేయడం ఏంటండి, గతంలో కూడా నీ మీద కుంభకోణాలు అంటే అరెస్ట్ చేస్తే దాన్ని ఒప్పుకున్నావు మూసుకున్నావు. ఇప్పుడు మళ్ళా నువ్వు పక్కన బెదిరిస్తున్నావు కదా, నీ అన్నయ్య వరుస తమ్ముడు వరుస ఒక నీ పార్టీలో ఉండాలా, ఎవరు ఉండకూడదా, నన్ను బెదిరిస్తావా, నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నావు, ఉద్యోగం ఇప్పించలేకపోయావు, నాకు అప్పులు ఉండయి, అప్పులు మారుస్తానో మార్చలేదని చెప్పి అందుకని వెళ్ళానంటే అతను బెదిరిస్తాం వీడియోలు వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, దాన్ని బట్టి అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయబో అతను తప్పు చేయకపోతే ప్రజలందరూ అతను సహకరించేవాళ్ళు కదండి. ప్రజలు తప్పు చేసే పోలీసులు తప్పు చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేసిన ప్రజల్ని వెనకాల వచ్చేవాళ్ళు కదా, అందుకని నువ్వు చెప్తూ వస్తావు కాబట్టి ప్రజలెవరం వెనకాల రాలా. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ. ఎందువల్లంటే కొంతమంది ఏంటంటే ఎన్నికలు ఆగుదాం అనుకున్నారు, కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకి ఆయన ఇంప్లిమెంటేషన్ చేసి ఆయన వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ప్రస్తుతానికి ఏమి రావు సీట్లు, ఎక్కడ కూడా సర్పంచ్ సీట్లు ఏదో ఈ 13 జిల్లాల్లో కూడా వస్తే ఆయనకు 5-10 వస్తాయి తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఆయన మైనస్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయనకి ఏంటంటే జాతకరీత్యా కొన్ని రోజులు ఆగాలి, అలాగే కామ్గా ఉండాలి. జనాన్ని రెచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు, విగ్రహాలు ధ్వంసం చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేయడానికి సహకరించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎక్కడ వైసీపీ వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పమనండి, ఎందుకు చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అడ్మినిస్ట్రేషన్లో కార్యకర్తలందరూ కూడా ఒక మాట మీద ఉంటారు, ఒక ఇన్స్ట్రక్షన్ పాటిస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మాట, బయటకు ఒక మాట చెప్పేవారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ నాయకులు కాదు. కాదండి, ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పడతాం. ఇంకా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా చంద్రబాబు ఉంటే ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇవాళ పోలవరం ఏదైతే ఆగిందో ఆ పోలవరం రైట్ చేస్తున్నారు ఇవాళ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది, కేంద్రంతో దగ్గరగా ఉన్నారు, గొడవలేం లేవు, కేంద్రం నుంచి నిధులు అడుగుతున్నారు, అది నిధులు వస్తాయి రాష్ట్రానికి. అంతేగాని ఈ బడ్జెట్లో రాలేదని నిరుత్సాహపడవచ్చు. ఎందుకంటే కేంద్రానికి మనకు దగ్గర దగ్గర, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు కొన్ని పనులు, మన డబ్బు, మన నిధులు అన్నీ కూడా సక్రమంగా వచ్చే విధంగా. ఇవాళ పన్నులు ఎవరు కడుతున్నారండి? ఎవరు కడతలేదు కదా అసలు. అందువల్ల ఏంటంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మాట కేంద్రం ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి మాట కేంద్రం ఉంటుంది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనే మాటలన్నీ కూడా ఆయనకి మైండ్ సరిగా ఉంటలే. మధ్య ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది. మధ్య ప్రభుత్వం లేదు, ప్రతిపక్ష నేత ఉంటా హోదా కూడా లేదు, ఒకడొకడు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమంటారంటే తాకట్లు పెట్టారని, మీరు ఏమైనా తాకట్లు పెట్టారని చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు తాకట్లు పెడతాకి ఏమైనా వస్తువులా? వాళ్ళు ఎంపీలండి, 7 నియోజకవర్గాలు గెలిచిన ఎంపీలు. వాళ్ళు తాకట్లకు వెళ్తే 7 నియోజకవర్గాలు ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ఎంపీలు తాకట్టు పెడతాం ఏంటంటే వస్తువులు తాకట్టు పెట్టుకుంటారు, లేదా ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారు? ఎంపీలను తాకట్టు పెట్టి నిధులు తేవాల్సిన పరిస్థితి ఎవరికి లేదండి. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏంటంటే కేంద్రం రాష్ట్రాన్ని చూసి వారు ఏదైతే మనకి ఇద్దామనుకున్నారో ఇస్తారు. మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మంచి పరస్పర స్నేహితుల్లాగానే ఉన్నారు.
వాళ్ళు అవసరం వస్తే వారానికి 10 రోజులకు ఢిల్లీ పిలిపిస్తున్నారు, మిజాజ్ గార్డ్స్తో మాట్లాడుతున్నారు, మాట్లాడి నిధుల గురించి మాట్లాడుతూ తొందరపడితే ఎవరు ఉందండి? ఇవాళ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందండి, ఎంత లోటు బడ్జెట్లో ఉందో అంత లోటు బడ్జెట్లో ఉంది. అందువల్ల నిదానంగా వస్తాయి నిధులు. చంద్రబాబు గారు మాటలు మాట్లాడి ఎవరు పట్టించుకోదు ప్రస్తుతానికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలనలో ఎలా ఉందని ఎలా అనుకుంటున్నారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి హోదా ఆయనకి లేదు ప్రస్తుతానికి. ఆయన ఎప్పుడు వస్తాడని అధికారంలోకి చెప్పండి. అసలు అధికారంలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ ప్రజల సంక్షేమం చూస్తుంది, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదంటే ఈ గొడవలు సృష్టించి తాకట్లు పెట్టే ప్రభుత్వాలకి ఓటేస్తారా? చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, ఎవరు వినే పరిస్థితి లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోండి, ఉన్న కార్యకర్తలను కాపాడుకోండి, ఉన్న ఎంపీలు కాపాడుకోండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఆఖరికి మిగిలే చంద్రబాబు నాయుడు గారు, ఆడ కొడుకు లోకేష్ గారు తప్ప ఇంకెవరు ఉండరు అసలు ఆ పార్టీలో. ఆ పార్టీ జీరోకి వెళ్ళిపోతుంది, అలా జీరోలో ఉంది వాళ్ళు. చూస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.